కోడెల టీడీపీని వేడాలనుకున్నారా? అసలు గొడవ అక్కడే మొదలైందా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది టీడీపీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఆత్మహత్య. ఆయన సాధారణంగా చనిపోతే ఎలాంటి చర్చ ఉండేది కాదేమో, కానీ అనేక రాజకీయ విమర్శల మధ్య ఆయన బలవన్మరణానికి పాల్పడడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ నేతలేమో వైసీపీ రాజకీయ కక్షలకు బలైపోయారని అంటుంటే, వైసీపీ వాళ్లేమో కోడెల కుమారుడు కూతురు పెట్టిన టార్చర్ వల్లే చనిపోయారని అంటున్నారు. ఈ ఆరోపణల మధ్య తాజాగా కోడెల గురించి మరో వార్త హల్చల్ చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కోడెల మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి ఆరోపణలు, కేసులు నమోదయ్యాయో అందరికీ తెలుసు. చివరికి అసెంబ్లీ ఫర్నిచర్ని కుమారుడి షోరూంలో వినియోగించడంపై కూడా కోడెల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక ఇన్ని ఒత్తిళ్ల మధ్య ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఆయన బీజేపీ నేతలు గరికపాటి రామ్మోహన్ రావు, సుజనా చౌదరిలతో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక ఈ విషయంలోనే కుమారుడు శివరామ్తో కోడెలకు మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా కోడెలు మరణించిన వెంటనే ఆయనకు వరుసకు బావమరిది అయ్యే వైసీపీ నేత కంచెటి సాయి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. శివరాం తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ కోడెలు తనతో చెప్పారని అన్నారు. కోడెల మరణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సత్తెనపల్లి డిఎస్పీకి, క్రోసూరు మండలం పేసపాడుకు చెందిన కంచెటి సాయి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటో పోలీసులో నిగ్గు తేల్చాల్సి ఉంది.